సతీదేవి యొక్క శరీర భాగాలు 51 కణిష్పడ్డాయని మనందరికీ తెలుసు. అందులో ముఖ్యమైన 18 వాటిని మనం అష్టాదశ శక్తి పీఠాలు అంటాం. అవేంటంటే లంకాయం శాంకరీదేవి, కామాక్షి కంచకాపురి, ప్రజ్వన్నం శృంఖలాదేవి, చాముండే క్రౌంచిపట్టణి, అలంపురే జోగిలాంబ, శ్రీశైల భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మహుడే ఏకవీరిక, జైన మహంకాళి, పీటిహాయం పురోహితిక, ఓ జయం గిరిజాదేవి, మాణిక దక్షవాటికి, హరిక్షేత్ర కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయం వైష్ణవీదేవి, దయా మంగళగౌరి, వారణాసిక విశాలాక్షి, కాశ్మీరకి సరస్వతి. ఈ 18 లెక్క చూసుకుని కరెక్ట్గా ఉంటుంది. ఈ 18 అయిపోయిన తర్వాత నేను చెప్పింది ఏంటంటే 13 శక్తిపీఠం హరిక్షేత్ర కామరూప. ఇప్పుడు వచ్చి మనం ఈ శక్తిపీఠం ఉంది అంటే 51లో 18 18లో ఉదాహరణ మనం వచ్చాం. ఓకే, ఇక్కడ ఒక మంత్రం చూపించాలండి. అదేంటంటే కామాఖ్య వరదాదేవి నీలపర్వత వాసిని, తమ్ దేవి జగన్మాత యోని ముద్ర నమోస్తుతే. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మంత్రం అంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. సాయంత్రం 8 అమ్మవారికి ఇలాగా భజన చేసి ప్రసాదాలు ఇస్తారండి. ఆ రోజు అమ్మవారికి ఇచ్చిన బలి ఉంటుంది కదా, అది కూడా ప్రసాదంగా పెడతారు. ఈ ద్వారం దగ్గర నుంచి లోపలికి వెళ్ళారంటే మానసాదేవి మందిరం ఉంటుంది. కరెక్ట్గా ఈ గోపురం కింద మానసాదేవి ఉంటుంది, దాని ముందే ప్రసాదం ఇస్తారు. కోట్లో చూసారు ఎన్నో మన పక్కనే వచ్చింది పవరాలు రెండు. హోటల్ విషయంకి వచ్చేసరికి ఫుడ్ విషయం చెప్తున్నాను. మీరు భోజనం చేయాలన్నా సరే, టిఫిన్ చేయాలన్నా సరే, అక్కడే చేయమని నేను చెప్పట్లేదు, కానీ అక్కడ చాలా బాగుంటుంది. మన సౌత్ ఇండియన్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ తీసుకుంది హైదరాబాద్ కిచెన్ జై కామాఖ్య, హైదరాబాద్ కిచెన్ అని రాస్తుంది కదా, ఆ హోటల్ కూడా మీకు చూపిస్తాను. రైస్ బాగానే ఉంది. కామాఖ్య టెంపుల్లో వచ్చేసరికి బయట హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ అంతగా ఏం లేవు. ఫుడ్ తిన్నా సరే వేస్ట్ అక్కడ నాకు తెలుసు, ఎందుకంటే అక్కడ ఉన్న టిఫిన్సే, మీరు ఫ్రైడ్ రైస్ కానీ మంచూరియా కానీ ఏమని చెప్పుకున్నా సరే అసలు బాగోండి, మీకు తినబుద్ది కాదు. మన ఆంధ్ర స్టైల్లో కొంచెం అన్నా సరే రుచి తగ్గేలా ఉంటుంది. ఇదైతే మన తెలుగువారు మాత్రం కామాఖ్యదేవి టెంపుల్కి వస్తే నేను అందరికీ సజెస్ట్ చేసేది ఒకే ఒకటి, ఫుడ్ విషయంలో మాత్రం హైదరాబాద్ కిచెన్ మాత్రం చాలా సూపర్ అండి. చెప్పుకోను కదా, రైసే కానీ టిఫినే కానీ మన ఆంధ్ర స్టైలే. ఇది పన్నీర్ దోశ అండి, టేస్ట్ కూడా బాగుంది, అక్కడ చాలా స్పెషల్ అది. మార్నింగ్ టిఫిన్ ఇక్కడ తీసుకున్నాను, లంచ్ అక్కడ తీసుకున్నా, నైట్ టైం డిన్నర్ కూడా అక్కడ తీసుకున్నాను. బాగుంటుంది టేస్ట్ కూడా, మీరు ట్రై చేయండి ఒకసారి. రాసిన చూపించాను కదా నక్షత్రం అని చెప్పేసి, ఒక టోకెన్స్ ఇస్తున్నారు ఇక్కడే లోపల. టోకెన్స్ అక్కడ చేసిన తర్వాత అందుకు పోయానికి రావడం పంపిస్తారు.
మనం ట్రై చేయలేదు. చెప్పాను కదా హోటల్స్ ఇవి, కమైక హైదరాబాద్ కిచెన్ అది రెడ్ కలర్ కనబడుతుంది, అన్నపూర్ణ రెస్టారెంట్ ఇది, ఇది మంగళమూర్తి హోటల్ రెస్టారెంట్ పక్క రెండు. కానీ బయట హోటల్ మీరు తిన్నారు అంటే తినలేరు అంతే. మన స్టైల్ మనం తగలాలంటే హైదరాబాద్ కిచెన్. లేదంటే మాకు పర్లేదు సార్ బయట తినేద్దాం అంటే ఇష్టం అయితే చెప్తున్నా. అండ్ ఇంకోటి ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చేసరికి కొండ కింద నుంచి పైదాకా రావడానికి వ్యాన్ అయితే 20 రూపాయలు తీసుకుంటాడు. అదే గుడికి సంబంధించిన బస్సు ఉంది, అది ఒకవేళ మీ అదృష్టం కొద్దీ గుడి కింద ఉంటే 10 రూపాయలు లేదంటే 20 రూపాయలు ఛార్జ్ చేసుకుని పైకి రావడమే. ఒక్కొక్కసారి 30 రూపాయలు చెప్తున్నారు, 40 రూపాయలు చెప్తున్నారు, కానీ మీరు 20 అనండి, 20 తీసుకొస్తారు. ఎందుకంటే బస్సుకి 10, వ్యాన్కి 20, అది ఇక్కడ ఫిక్స్ చేసిన రేటు, ఇంకంతకుమించి తగ్గించేది లేదు. ఈ కామాఖ్యాదేవి యాత్ర పూర్తి చేయాలంటే కంప్లీట్గా మనం అరుణాచలం గిరిప్రక్షణం చేసేటప్పుడు అష్టలింగాలను దర్శించుకుంటూ గిరిప్రక్షణం పూర్తి చేస్తాం కదా, అదేవిధంగా కామాఖ్యాదేవి యాత్ర పూర్తి చేయాలంటే ఇక్కడ అమ్మవారి దశ మహావిద్యలు ఉంటాయండి, దశ మహావిద్యల్ని దర్శించుకోవాలి. కంపల్సరీ దర్శించుకుంటేనే మీకు కామాఖ్యాదేవి యాత్ర పూర్తి అయినట్టు. ఓకేనా, ఇక్కడ అస్సాం స్టేట్ దగ్గర నుంచే కొంచెం 200 కిలోమీటర్స్ దూరం నుంచి మనం ఒక అతను వచ్చారు. ఇతను కూడా ఫస్ట్ టైం అని రావటం, ఒకసారి చెప్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అదే కాశాయత్ కితనే కిలోమీటర్ హై అస్సాం సైతం మరి 200 కిలోమీటర్స్. ఓకే, కితనే టైం ఆగే? ఫస్ట్ టైం. ఓకే, నామ్ క్యా హై? రాకీబుల్ ఇస్లాం. రాకీబుల్ ఇస్లాం అంటే నేము నేను ఇలా వీడియో తీస్తుంటే ఇలా చూసి నేను ఫస్ట్ టైం వస్తున్నాను, మీకు ఏమైనా తెలుసా ఇక్కడ గురించి అని చెప్పేసి వచ్చి మాట్లాడతారు అని చెప్పి నేను చెప్పాను. అయితే బ్లాగ్ చేస్తున్నారు కదా సార్, మీరు ఒకసారి చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు గుడికి ఎన్నిసార్లు వచ్చారని అడిగాను, చెప్పారు ఇలాగా ఓకే అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ. మనకి ఇక్కడ తెలిసిందే కొంచెం అండి, అసలు ఫస్ట్ టైం రావటం, అది కూడా వీడియోస్ చూసి వస్తున్నాను ఇలాగా. అతను వెళ్తున్నారు చూసారు కనబడుతున్నారు అక్కడ, అతను వచ్చి అడిగాడు అనమాట ఇలాగా ఫస్ట్ టైం నేను రావటము ఇక్కడ అని తెలిసాను. నేను చెప్పాను నేను కూడా ఫస్ట్ టైం రా బాబు అని చెప్పేసి మాట్లాడించాను. ఇక్కడ జరిగే ఫెస్టివల్ మెయిన్గా అందరికీ ముఖ్యమైనది బాగా చేసే పండుగ ఏంటంటే అంబుచి మేళా అని, అది జూన్ 22, 23, 24, 25 ఫోర్ డేస్ చేస్తారు, బాగా గ్రాండ్గా చేస్తారండి. అఘోరాలు తాంత్రికులు అసలు వచ్చి అసలు ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలంటే మీకు అసలు రూమే దొరకదు, అది కూడా 1 మంత్ ముందు మీరు బుక్ చేసుకోవాలి. 1 మంత్ ముందు కన్నా ఇంకా బుక్ చేసుకున్న బెటర్ ముందే, ఎందుకంటే చాలామంది వస్తారు. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ కాబట్టి చెప్తున్నాను. అమ్మవారి శక్తిపీఠం బాగా రహస్యమైన శక్తిపీఠం ఇది. ఇక్కడ అమ్మవారి గురించి చెప్పాను కదా, విగ్రహ రూపం ఉంటుందండి, శిలారూపమే ఉంటుంది, శిలారూపంగా పూజలు చేస్తారు. మీరు ఇక్కడికి రావాలనుకుంటే కంపల్సరీ ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమైంది దశ మహావిద్యాలను కూడా దర్శించుకోవడం ఎలాగో కూడా. రూట్ మ్యాప్ ప్లస్ రూట్ మ్యాప్ అంటే ఓన్లీ రూట్ మ్యాప్ ఒకటి నేను చెప్పడం కాదు, చూపిస్తాను కూడా ఎలా వెళ్ళాలి, గుడి పక్క నుంచి ఇరుదారులు ఉన్నాయి, గుడి వెనకాలకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అన్నీ నేను వీడియోలో నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ హోటల్ వచ్చేసరికి స్టార్టింగ్ ఈ సీజన్ కాదు కాబట్టి ఒక 800-900 ఛార్జ్ చేస్తారండి. సీజన్ కాకపోతేనే అంత, సీజన్ అయితే డబుల్ ఉంటుంది. మీరు లగ్జరీ హోటల్లో బుక్ చేసుకోవాలనుకోండి, అంటే 4-స్టార్ 5-స్టార్ హోటల్స్ నేను నార్మల్గా తీసుకున్నాను. అండ్ ఇంకో విషయం, ఈ పైన మేఘాలయ సారీ కింద మేఘాలయ ఉన్నాయి, పైన హిమాచల్ ప్రదేశ్, నేపాల్, ఇవన్నీ భూటాన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మంచు పర్వతాలు చాలా ఫుల్గా ఉంటాయి కదా. అసలు ఇక్కడ స్వెటర్ లేకోకుండా వచ్చారంటే మునిగిపోవటం, చెప్తున్నాను కదా వీలైనంత వరకు స్వెటర్సే కానీ మాస్క్లు కూడా మెయిన్గా మాస్క్లు తీసుకొచ్చుకుంటే బెటర్, మీ అందరికీ సజెస్ట్ అనేది. సో ఇటువంటి మరెన్నో మంచి మంచి వీడియోస్, మంచి మంచి క్షేత్రాలు, ట్రావెలింగ్ వీడియోస్ కూడా చాలా పెడతాను నెక్స్ట్. అంటే ఇప్పుడు మొత్తం టెంపుల్స్ పెట్టుకెళ్తున్నాను అనుకోకండి, ట్రావెలింగ్ కూడా పెడతాను. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద లింక్స్. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనకు చాలా వాల్యుబుల్, మన యూట్యూబర్స్కి ఇంత కష్టపడి చేసిన వీడియోకి రీచ్ లేకపోతే
మామూలుగా ఉండదు. అసలు చెప్పుకున్నాం, ఒకటి చెప్పుకోలేము, ఏం చేయలేము. సో కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్స్ థ్యాంక్స్. ఫైనల్లీ అయిపోయిందండి కామాఖ్య దేవి యాత్ర. చూస్తున్నారు కదా, దశ మహావిద్యను ఎలా దర్శించుకోవాలి, కామాఖ్య దేవి మందిరికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, హోటల్లో ఎలా తీసుకోవాలి, ఎంత రేట్లో ఉంటాయి, పూర్తి డీటెయిల్స్ మొత్తం నేను వీడియో ఇచ్చేసాను. నాకు తెలిసి వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డార్లింగ్స్. కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తుంటే కామాఖ్య మందిరానికి, లేదా మీరు వస్తున్నా సరే, ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈజీగా ఈ దశ మహావిద్యను దర్శించుకుంటారు. సో వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. నాకు తెలిసి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇచ్చే ఉంటాను, ఇచ్చాను కూడా నేను చెప్తున్నాను 100%. ఎప్పుడైనా సరే ఎవరైనా రావాలనుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే ఈజీగా వచ్చేయచ్చు. కాబట్టి నలుగురికి ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హరి సంచారి, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కామాఖ్య మందిర్. బాయ్. చెప్పాను కదా వెరీ పవర్ఫుల్ ప్లేస్ అని అమ్మవారి టెంపుల్, అదే కామాఖ్య దేవి టెంపుల్. చూస్తున్నారు కదా ఇక్కడ బీజేపీ ఎంపీ కొత్తగా వచ్చారు ఇప్పుడు అమ్మవారి దర్శనానికి. లోపలికి వెళ్ళారంట, బయట అంతా అంత సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీతో ఉన్నారు. చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్న టైంలో ఆయన వచ్చాడు. ఏదంటేనా ఒక వీడియో అన్న వచ్చేది అయింది చూపించామని ఆయన ఎవరు ప్రజలు టెంపుల్ దగ్గర నుంచి నేను ఆటో తీసుకున్నాడు. కామాఖ్య రైల్వే స్టేషన్ దగ్గరికి 200 స్టార్ట్ చేశారు, 250 అడుగుతున్నారు, అందరూ ఒకే రేట్లో ఉంటారు కాబట్టి 200 తీసుకున్నారు. అయితే గౌహతి రైల్వే స్టేషన్ ఉంటుంది, కామాఖ్య రైల్వే స్టేషన్ ఉంటుంది. గౌహతి రైల్వే స్టేషన్కి నాకు టికెట్స్ దొరకలేదు, అయితే వెయిటింగ్ లిస్ట్కి వెళ్ళిపోయింది. కామాఖ్య రైల్వే స్టేషన్ దగ్గర బుక్ చేసుకున్నాను, అది తత్కాల బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది కామాఖ్య రైల్వే స్టేషన్, వాడికే స్టార్ట్ చేశారు చూసారు, 200 స్టార్ట్ చేశారు. ఈ ఆటో కూడా చూడండి ఎలా ఉందో, మొత్తం క్లోజ్డ్. క్లోజ్డ్ డోర్ లాగా ఉంది, పెద్ద డోర్ కాదు, అంటే ఇట్ సైడ్ కూడా. ఓకే, స్టేషన్ దగ్గర మాట్లాడుకుందాం. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మనం కామాఖ్య రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గర ఉన్నాం. జంక్షన్ పేరే కామాఖ్య జంక్షన్ అండి, పైన చూస్తున్నారు కదా పేరు, చూపిస్తాను. పైన కనబడుతుంది కదండి కామాఖ్య జంక్షన్ అని. ఓకే, లోపలికి. ఫోర్ స్టేషన్స్ ఉంటాయి, 1 2 3 4. ఓకే, ట్రైన్ నెంబర్ బోర్డింగ్ కూడా అక్కడ ఇచ్చాడు, చూసుకుందాం. చూస్తున్నారు కదా పైది, ఫస్ట్ది 1 2 5 5 2. ఒకటి 50 కన్నీ డిపార్చరు, ప్లాట్ఫామ్ నెంబర్ 4 అంట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. వెళ్దాం పదండి. స్టేషన్ వ్యూ ఉండేది చూస్తున్నారు కదా, ప్యాకేజీ ప్యాకేజ్ చెక్కింగ్ అండి. ఇక్కడ బ్యాగ్ ఎక్కడ పెట్టాలి, పెట్టేసి వెళ్దాం. ఇప్పుడు చూడండి, చూసి చెప్తాను. లగేజ్ పెట్టేసి స్టేషన్ నుంచి ఇప్పుడే ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, అది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ రావడం రాకపోతే 4th ప్లాట్ఫామ్ అంటే, ఇది నాకు అర్థం కాలేదు. వెళ్తుంది అటు పక్కకే, మనది లాస్ట్ నుంచి 2nd బోగి. చూస్తున్నారు కదా, మన కెన్ అండి పైన, బ్యాగ్ నాదే. పదండి సార్ లోపల
స్కూటర్ బాగుంటుందా ఉంటుందా చూద్దాం. ప్రమోట్ ఏజెన్సీ నుంచి ట్రైన్ స్టార్ట్ అయినండి.